వచ్చే ఎన్నికల్లో ప్రజాగ్రహంలో తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోవడం ఖాయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజని పేర్కొన్నారు. ఆమె సోమవారం గడప గడపకు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మనతో మన రజనమ్మ పేరుతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. తొలి రోజు 43వ డివిజన్ నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి విడుదల రజని మాట్లాడుతూ, జగనన్నకు ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక, రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అడ్డు తొలగించుకోవాలనే హత్యాయత్నం చేయించారని, హత్య రాజకీయాలకు పాల్పడే చంద్రబాబు అండ్ కో రానున్న ఎన్నికల్లో ప్రజాగ్రహంలో కొట్టుకుపోక తప్పదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైఎస్ఆర్సీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని అన్నారు. వెస్ట్ పరిధిలోని 43వ డివిజన్ ముత్యాలరెడ్డి నగర్లో సోమవారం సాయంత్రం మంత్రి రజని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, చంద్రబాబు శనివారం తాడికొండలో చేసిన ప్రసంగంలో సీఎం జగన్ పరుష పదజాలంతో తిడుతూ ఏ రాయి దొరికితే ఆ రాయితో కొట్టాలంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని, అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో విజయవాడలో సీఎం జగన్పై దాడి జరిగిందంటూ పేర్కొన్నారు. ఈ దాడి నిస్సందేహంగా తెలుగుదేశం పార్టీ చేయించిందేనని, అందుకు వారు ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. మానమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మానమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏనాటికి ముమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే.